కొందరు మహిళలు సభ్య సమాజం తలదించుకునే విధంగా ప్రవర్తిస్తున్నారు. మగాళ్లేనా తామేం తక్కువ తిన్నామా అన్నట్లు వివాహేతర సంబంధాలు కొనసాగిస్తున్నారు. పెళ్లి తర్వాత కూడా అడ్డమైన తిరుగుళ్లు తిరుగుతూ తమ పరువును, ఇంటి పరువును బజారుకు ఇడ్చుకుంటున్నారు. మనం తరచుగా వార్తల్లో ఎఫైర్లకు సంబంధించిన ఘటనలు చూస్తూనే ఉంటాం. కొందరు తమ భార్యలకు తెలవకుండా సీక్రెట్ ఎఫైర్లు సాగిస్తున్నారు. మరికొన్ని చోట్ల భర్త ఆఫీసులకు వెళ్లగానే లేదా భర్త స్నేహితులతో ఇలా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటున్నారు. ఇలాంటి ఘటనల్లో అడ్డంగా దొరికిపోయి పోలీసులు కోర్టుల వరకు వెళ్లి తమ పన్నంటి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. మరికొందరు ఇంకా నీచంగా తమ ఎఫైర్లకు అడ్డుగా ఉన్నారని భార్యలు భర్తలను హత్యలు చేయడం, చేయించడం కూడా చేస్తున్నారు. ఇలాంటి ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, కేరళలో పారుమల ప్రాంతంలో షాకింగ్ ఘటన వెలుగులోకొచ్చింది. ఒక వివాహిత తన బాయ్ ఫ్రెండ్ కోసం అతని భార్య హత్యకు మాస్టర్ ప్లాన్ వేసింది. కాయంకుళం పుళ్ళు కులుంగర కండల్లూరు ప్రాంతానికి చెందిన అనూషకు స్నేహ అనే మరో మహిళా భర్తకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే ఇటీవల స్నేహ ఆసుపత్రిలో డెలివరీ అయింది. అయితే అనూషకు గతంలో మెడికల్ ఆసుపత్రిలో పనిచేసిన అనుభవం ఉంది. ఎప్పటినుంచో వీరు స్నేహను అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారు. ఈ క్రమంలో ఆమె డెలివరీ అయ్యాక ఆసుపత్రిలో ఉంటుంది. ఎలాగైనా ఆమెను హత్య చేయాలని ప్లాన్ వేశారు. దీనికోసం ఎయిర్ ఎంబోలిజం అనే విధానంతో చంపాలని అనుకున్నారు. వెంటనే అనూష నర్సు డ్రెస్ వేసుకుని ఆసుపత్రిలో ప్రవేశించింది. గదిలో ప్రవేశించి ఖాళీ సిరంజి తీసుకుని దానిలో గాలిని నింపుకొని బాధిత మహిళకు సిరంజి గుచ్చి చంపడానికి ప్రయత్నించింది. ఇలా ఖాళీ సిరంజితో గుచ్చితే రక్తంలో గాలి ప్రసరణ జరిగి ఊపిరితిత్తులకు ఇబ్బంది ఎదురవుతుంది. దీంతో గుండె నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అందుకు అనూష ప్లాన్ వేసింది. అయితే స్నేహకు అప్పటికే కొద్దిగా నొప్పి రావడంతో ఆమె అప్రమత్తమైంది. వెంటనే అరవడంతో సిబ్బంది అక్కడికొచ్చారు. అనూషను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే అనూష భర్త విదేశాల్లో ఉంటున్నట్లు సమాచారం. కేవలం బాయ్ ఫ్రెండ్తో కలిసి ఉండడానికి, అతని భార్యను అడ్డు తొలగించుకోవడానికి ఇలా చేసినట్లు పోలీసుల విచారణలో అంగీకరించింది. దీంతో పోలీసులు అనూషను, మహిళ భర్తను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే విశాఖపట్నానికి చెందిన ఓ వివాహితను ఓ కేటుగాడు అడ్డంగా మోసం చేశాడని తెలిసింది. అతనిపై హైదరాబాద్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళ్తే, విశాఖపట్నానికి చెందిన వివాహిత హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో నివసిస్తోంది. వివాహ వేడుకల ఏర్పాట్లు చేస్తూ జీవనోపాధి పొందుతోంది. 4 ఏళ్ల కిందట బోనాల చెన్నకేశవ అనే వ్యక్తితో వివాహితకు పరిచయం ఏర్పడింది. ఆమెతో చాలా మంచివాడిలా పరిచయం పెంచుకున్నాడు. 4 రోజుల కిందట బాధితురాలికి ఫోన్ చేసిన చెన్నకేశవ తనకు తెలిసిన వెబ్సైట్ వాళ్లు ముఖానికి స్కార్ఫ్ కట్టుకుని నీలి చిత్రాల్లో నటిస్తే 10 లక్షలు ఇస్తారని చెప్పాడు. మొదట ఆమె నమ్మలేదు. ఇలాంటివి తనకు చెప్పొద్దు అంది. చెన్నకేశవ వదల్లేదు. డబ్బు ఆశ చూపాడు. ఈజీగా మనీ వచ్చేస్తుంది అన్నాడు. మూడో కంటికి తెలియకుండా పనైపోతుంది అని చెప్పాడు. మాటిమాటికి 10 లక్షలు అని చెబుతుంటే అటు ఆర్థిక కష్టాల్లో ఉన్న బాధితురాలు వేరే మార్గం లేదనుకుంది. చివరకు నీలి చిత్రాల్లో నటించేందుకు ఒప్పుకుంది. బాధితురాలిని పంజగుట్టలోని హోటల్కి పిలిపించిన చెన్నకేశవ ఇక్కడే షూటింగ్ జరుగుతుంది అని చెప్పాడు. కూల్ డ్రింక్లో మత్తుమందు కలిపి ఆమెకిచ్చాడు. అతని కుట్ర తెలియని బాధితురాలు తాగేసింది. తర్వాత మత్తులోకి జారుకుంది. ఆమెను నగ్నంగా వీడియోలు తీశాడు చెన్నకేశవ. ఆ తర్వాత అతని నిజ స్వరూపాన్ని బయటపెట్టాడు. ఆ వీడియోలతో ఆమెను బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టాడు. అసలే ఆర్థిక కష్టాల్లో ఉంది. వస్తుంది అనుకున్న డబ్బు రాకపోగా ఇతని వేధింపులు ఎక్కువయ్యాయి. ఆమెకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇలాంటి దుర్మార్గులను వదలకూడదు అనుకుంది. తిన్నగా వెళ్లి పంజగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చింది. కేసు రాసిన పోలీసులు చెన్నకేశవ కోసం వెతుకుతున్నారు. ఇవాళ్ళో రేపో దొరుకుతాడు. ఆ తర్వాత చట్టపరంగా చర్యలు తీసుకుంటారు.